అన్ని వర్గాలతో పాటు క్రిస్టియన్లకు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని జాన్ జాకబ్స్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రార్థన చేసి చర్చ్ ఫాదర్ పాల్ మహేంద్ర ఆశీర్వాదం తీసుకున్నారు. చర్చిలో కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. లోకరక్షకుని జననం లోకానికి పర్వదినమన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని, ఎస్సీ సబ్ప్లాన్ నిధులు ఆపేశారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్లను దళిత క్రిస్టియన్లుగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 16 కోట్ల రూపాయలు మంజూరు చేసి క్రైస్తవ భవన నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు ఆశీర్వాదం, ఐడి ప్రసాద్, మురళి, చార్లీ ప్రకాష్, మనోహర్, పొదలకూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు కమ్యూనిటీస్ తేడా తెలియదు. నాకైతే చిన్నప్పుడు మా దీనమ్మ కొడుకులు మోష అలీబాబా మాతో కూడా పెరిగారు. నాకు ఉభయ కాళేశ్వరబాయ్ వాళ్ళ పిల్లలు. అలీపురంలో నాయనోళ్ళు ఉండేటప్పుడు ముస్లిం, హిందూ, క్రిస్టియన్ తేడా ఉండేది. మామలు బావలు అనుకుంటుండే వాళ్ళ మధ్య మేము పెరిగాం. మాది ఒక పెద్ద కుటుంబంలాగా ఉండేది. ఎందుకంటే ఎక్కువ పొలం ఉండేది. దానికి దగ్గర తల మనుషులు కానీ అందరం వాళ్ళ పిల్లలు కలిసి పెరిగాం. నాతో కూడా సెంట్రల్ బ్యాంక్లో కానీ ఒక సైడ్ పవన్లోనే కొనుక్కుంటే ఒక సైడ్ తాత నేసేవాడు అనుకుంటుంది. ఒక ఆయన ఎస్సీ, ఒక ఆయన గౌడ. సెంట్రల్ బ్యాంక్ ఇష్యూస్లో అనేక సార్లు హైదరాబాద్లో కోర్టులలో ఉండేటం. అట్లా గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా నేను ఒకళ్ళకి వెళ్ళలేకపోయినా మ్యాక్సిమం క్రిస్టియన్ కోఆపరేషన్ ఫండ్స్ కానీ ఎక్కడైనా చర్చిల విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. క్రిస్మస్ కానుకలు క్రిస్టియన్ సోదరులకి, ఇటు సంక్రాంతి కానుకలు, సంక్రాంతి టైంలో కానీ క్రిస్మస్ టైంలో కొన్నిసార్లు కొన్ని కవర్ చేసుకుంటూ ఇంతకప్పుడు ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సబ్ప్లాన్, ఎస్సీ సంబంధించిన అన్ని విధాల అంటే వాళ్ళ బడ్జెట్ అలొకేషన్లో కొరత లేకుండా చేసే వాళ్ళకి అది చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ సబ్ప్లాన్ అనేది ఆ కేటాయింపు ఆటోమేటిక్గా జరిగిపోవాలి ఉన్న నిధుల్లో. దాన్ని ఇక్కడ మేము డీవియేట్ చేయలేము బాబు గారి టైంలో. బట్ అడిషనల్గా ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ ఏ సంవత్సరం కా సంవత్సరం నోట్స్ చెప్పి కోట్లు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.